హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుడే టాకీస్ మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించబోతున్నాను అయితే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి మనకైతే ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే గతంలో మనకు చూసుకుంటే కనుక నిన్నైతే మనకి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి వెయిటేజీ మార్కులకు సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ అయితే మనకైతే వెబ్సైట్లో అయితే ఆఫ్యూ ఆప్షన్ అయితే అందుబాటులో పెట్టడం జరిగింది అయితే ఈ విషయాన్ని మనకి ఒక ఫైవ్ డేస్ బ్యాకే మనకి అనౌన్స్ చేసినప్పటికీ కూడా వెబ్సైట్లో అయితే కనుక మొన్న నైట్ నుండి కూడా అందుబాటులో అయితే రావడం జరిగింది అయితే ఈ విషయాన్ని ఎంతమంది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేనైతే ఎవరు చేసుకోవాలనేది కూడా నేనైతే చెప్పడం జరిగింది సో కాబట్టి మొదట ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇన్ సర్వీస్ అని ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇప్పుడు సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంది అయితే ఆ ప్రాసెస్ కూడా చెప్పాను అయితే ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక ఇరవై ఆరో తారీఖు వరకు అయితే పెట్టడం జరిగింది ఆ డేట్ని కాస్త ముప్పై తారీఖు పొడిగిస్తూ మనకైతే ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందనమాట ఓకే ఒక పత్రికా ప్రకటన రావడం జరిగింది చూడండి మనకి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిషనర్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వారి కార్యాలయం రెండవ అంతస్తు పీవీఎస్ ఐకాన్ తాడేపల్లి గుంటూరు జిల్లా చూసుకుంటే మనకి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నుంచి ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది ఓకే ఇది ఒకసారి చూద్దాం ఇది అనేది కూడా ఒకసారి ఓకే క్లారిటీగా తర్వాత మనం మాట్లాడుకుందాం పత్రికా ప్రకటన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నియామక పరీక్షలు రెండు వేల ఇరవైకి హాజరవుతున్న కొంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఓటీపీఆర్ దరఖాస్తులు ఓకే ఇన్ సర్వీస్ అభ్యర్థులుగా నమోదు చేసుకున్నారు అలాంటి వారు వెయిటేజ్ మార్కులు పొందాలంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వెబ్సైట్ నుంచి ధృవ పత్రాన్ని తీసుకుని వారి వారి శాఖాధిపతులతో ధృవీకరింపజేసుకుని ఆ పత్రాలను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ధృవపత్రాల అప్లోడింగ్ గడువు తేదీని సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు కూడా పొడిగిస్తున్నాం సర్వీస్లో ఉండి సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్ష రాస్తున్న అభ్యర్థులందరూ నోటిఫికేషన్లో నిబంధన ప్రకారం వెయిటేజ్ మార్కులు పొందే ఈ అవకాశం ను ఉపయోగించుకోవాలని కోరుతున్నాం నిర్ణీత గడువులోపు ధ్రువపత్రాలను సమర్పించిన అభ్యర్థులకు వెయిటేజ్ మార్కులు కలపబడవని తెలియజేస్తున్నాం ఓకే కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున ఓకేనా ఫ్రెండ్స్ ఇది అర్థమైందనే నేను అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఎవరైతే వెయిటేజీ మార్కుల కోసం మొదట్లో ఓకే దరఖాస్తు అప్లై చేసుకునేటప్పుడు మీకు యొక్క నోటిఫికేషన్కి దరఖాస్తు అప్లై చేసుకునేటప్పుడు ఓటీపీఆర్లో మీకు ఓటీపీఆర్లో ఇన్ సర్వీస్ అనే ఉంటుంది ఓకే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఇన్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఇన్ సర్వీస్ అనేది ఎవరైతే నమోదు చేసుకున్నారో అలాంటి వారు వెయిటేజ్ మార్కులకు పొందాలంటే కనుక ఏం చేయాలంటే మొదటగా మీరు గ్రామ వార్డు సచివాలయం అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో మీకు ఇన్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ ధ్రువపత్రాన్ని తీసుకుని ఓకే మీ యొక్క శాఖాధిపతులతో ధృవీకరింప చేసుకుని మీద ఫిల్ చేసుకుని దాని మీద సైన్ పెట్టించుకుని ఆ పత్రాలను వార్డు సచివాలయం ఉద్యోగ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి అయితే ఈ యొక్క మీ శాఖాధిపతితో ధృవీకరింప చేసుకున్న తర్వాత ఆ యొక్క సర్టిఫికేట్ని పీడిఎఫ్ రూపంలో స్కాన్ చేసుకుని ఈ యొక్క సచివాలయం వెబ్సైట్లో పెట్టాలి అయితే ఈ ప్రాసెస్ వరకు ఉంది యాక్చువల్ అయితే ఇరవై ఐదు వరకు ఉంది ఇరవై ఐదు నుంచి కూడా ముప్పై తారీఖు వరకు అయితే పొడిగించడం జరిగింది కాబట్టి ఎవరైతే సర్వీస్లో ఉండి సచివాలయ ఉద్యోగ రాత పరీక్ష రాస్తున్నారో అభ్యర్థులందరూ కూడా వెయిటేజ్ మార్కుల కోసం ఎవరైతే ఆప్షన్ పెట్టుకున్నారో ఆ యొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అందరికీ కూడా వెయిటేజ్ మార్కులు అయితే ఇస్తారు సో కాబట్టి అనుకున్న నిర్ణీత గడువు లోపు తేదీలోపు సమర్పించకపోతే కనుక వెయిటేజ్ మార్కులు అయితే కలపబడవని అయితే మనకు తెలియజేస్తూ ఈ యొక్క పత్రిక ప్రకటన అయితే విడుదల చేశారు ఓకే సో ఒకసారి మీకు ఆఫీషియల్ వెబ్సైట్లో కూడా వెళ్ళి చూపిస్తాను మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇక్కడ చూడండి మీకు చూసుకుంటే కనుక ఇక్కడ మనకి చూడండి అప్లోడ్ సర్వీస్ డీటెయిల్స్ ఓకే అప్లోడ్ ఇన్ సర్వీస్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే కనుక మొదటిగా మీరు ఇక్కడికి వచ్చి క్లిక్ ఇయర్ అని క్లిక్ చేయండి ఎవరైతే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఇన్ సర్వీస్ అనే ఆప్షన్ పెట్టుకున్నారో కేవలం ఆ అభ్యర్థులు మాత్రమే ఇక్కడికి వచ్చి క్లిక్ ఇయర్ అనేది కొట్టండి అప్లోడ్ ఇన్ సర్వీస్ డీటెయిల్స్ క్లిక్ ఇయర్ ఈ అప్లోడ్ ఇన్ సర్వీస్ డీటెయిల్స్ క్లిక్ క్లిక్ ఇయర్ కొట్టని ఇక్కడ మీకు నాలుగు స్టెప్లు ఉంటాయండి మొదటి స్టెప్లో మీరు ఏం చేయాలంటే కనుక ఇన్ సర్వీస్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి చూడండి ఇన్ సర్వీస్ ఫార్మేట్ కొరకు దీనిపై క్లిక్ చేయండి ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక పీడిఎఫ్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ పీడిఎఫ్ అప్లికేషన్లో మీరు ఏం చేయాలంటే కనుక ఈ అప్లికేషన్ తీసుకుని మీ యొక్క హెచ్ఆర్ మీ యొక్క శాఖ అధిపతుల దగ్గరికి వెళ్ళి ఓకే మీ యొక్క మేనేజర్ ఎవరైతే వాళ్ళు మీ యొక్క మీ మీ పై కేటగిరీ అధికారులు ఎవరైతే ఉన్నారో మీ అధికారుల దగ్గరికి వెళ్ళి దీన్ని ఫిల్ చేయించుకుని దీనిపైన సైన్ పెట్టించుకుని దాని తర్వాత ఈ యొక్క అప్లికేషన్ స్కాన్ చేసుకుని పీడిఎఫ్ రూపంలో ఆ పీడిఎఫ్ మీకు ఏంటంటే ఫార్మిట్ ఆల్రెడీ స్కాన్ చేసిన తర్వాత పీడిఎఫ్ ఫార్మిట్ రావాలంటే కనుక మీరు దాన్ని స్కాన్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా పీడి మీ ఫార్మెట్ అనేది ఉంటుంది మొబైల్లో అయితే కనుక ఫార్మెట్ చేంజ్ చేసుకున్న బోర్డు ఉన్నాయి నేను ఆల్రెడీ చెప్పాను మీరు ఏమైనా డౌట్ ఉంటే అడగండి అయితే స్కాన్ చేసుకునేటప్పుడు పీడిఎఫ్లో పెట్టుకుని దాని తర్వాత దాన్ని ఏం చేయాలంటే కనుక ఫోర్త్ స్టెప్లో మనం దీన్ని అప్లోడ్ చేసుకోవాలి ఓకే చూడండి స్టెప్ వన్ ఏమో అప్లికేషన్ తీసుకున్నాం స్టెప్ టూ ఏమో మనం అధికారులతో ఫిల్ చేసుకోవాలి ఓకే ఫిల్ చేసుకున్న తర్వాత అధికారులు సైన్ వాళ్ళ సర్టిఫికేట్ను ఏం చేయాలంటే కనుక స్టెప్ త్రీలో మనకి పీడిఎఫ్ రూపంలో అయితే స్కాన్ చేసుకోవాలి స్టెప్ ఫోర్లో ఏం చేయాలంటే కనుక స్కాన్ చేయబడిన పీడిఎఫ్ని డాక్యుమెంట్ని ఈ యొక్క గ్రామ సచివాలయం పోర్టల్ మీద అప్లోడ్ చేయాలి దానికోసం నాలుగు స్టెప్లో క్లిక్ చేయండి ఇందులో అప్లోడ్ చేయాలి ఆ సర్టిఫికేట్ని ఓకేనా సో అందరికీ కూడా క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను మీ ఓటీపీ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసేస్తే గెట్ డీటెయిల్స్ అని వచ్చిన తర్వాత కొడితే అప్లోడ్ సర్టిఫికేట్ అప్లోడ్ ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అని అడుగుతుంది మీరు అది క్లిక్ చేయగానే ఇప్పుడు మీరు చేసుకున్నటువంటి సర్టిఫికేట్ ఏదైతుందో దాన్ని అప్లోడ్ చేయాలి ఇది ప్రాసెస్ ఓకేనా సో కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం అనమాట మీకు వెయిటేజీ మార్కుల కోసం అయితే కనుక సో కాబట్టి అభ్యర్థులందరూ కూడా చక్కగా అయితే ఉపయోగించుకోండి ఇంకా చివరి తేదీని పెంచడం జరిగింది సో చాలామంది ఫ్రెండ్స్ నేను అందరికీ కూడా అంటే చిన్న రిక్వెస్ట్ ఇది నా నా కోసం కాదు కానీ ఇది నా స్వార్థం కోసం ఏం కాదు ఏంటంటే కనుక ఇలాంటి వీడియోని అందరూ కూడా షేర్ చేయండి దయచేసి షేర్ చేయండి వీలైతే కనుక మీరు లైక్లు కామెంట్లు నేనైతే పెట్టమని అనట్లేదు వీలైతే మీరు ఎంతమందికి షేర్ అంత అంతమందికి షేర్ చేయండి ఎందుకో నేను ఒక్క విషయం చెప్తాను వినండి ఇప్పుడు మనకి వార్డు సచివాలయం రాత పరీక్షల కోసం సెంటర్స్ పరీక్షా కేంద్రాలు మార్పు చేసుకోవచ్చు అనేసి మనకి రెండోసారి ఒక ఆప్షన్ రావడం జరిగింది చాలామందికి ఆప్షన్ వచ్చిందన్న విషయం కూడా తెలియలేదు తెలియక పరీక్షలు రాత పరీక్షలు వచ్చే సమయానికి వాళ్ళు ముందుగా వాళ్ళు ఎక్కడో ఉంటే ముందు వాళ్ళు ఏదంటే ఏదైతే ప్రాంతంలో ఉన్నారో అక్కడ సెంటర్ను అప్లోడ్ చేసుకున్నారు అయితే ఈ కరోనా ప్రభావం వల్ల వాళ్ళు సొంత గ్రామాలకు వచ్చారు తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళకి సౌకర్యం లేదు కదా ఎందుకంటే ఈ టైంలో వెళ్ళడానికి కూడా కుదరట్లేదు చాలామందికి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే చాలామంది ఎగ్జామ్స్ రాయడం మానేశారు నేను చాలా చాలామంది మానేశారు ఒక టూ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ కిలోమీటర్స్ లాంగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళలేదు నేను మందిని చూస్తాను ఎందుకంటే కేవలం మా ఎగ్జామ్ సెంటర్ లాంగ్లో వచ్చిందని చెప్తున్నారు రీజన్ ఎందుకంటే కనుక మీ దగ్గరలో అంటే మీకు ఇంచుమించు పది కిలోమీటర్ల దగ్గరలోనే ప్రతి సెంటర్ కూడా వచ్చేటట్టు అయితే మనకు మొదటి రోజైతే చాలామంది ఎందుకంటే మనకి ఎన్ని సెంటర్ చాలా సెంటర్స్ పెంచారు కాబట్టి అలా అధికారులు మనకు ప్రొవైడ్ చేశారు ఆ దాన్ని ఏం చేశారంటే కనుక మీరు మీ యొక్క సొంత గ్రామాల దగ్గర పరీక్ష రాయడానికి కేంద్రాన్ని మార్చుకోవడానికి మేము అవకాశం కల్పించాము కాబట్టి మీరు తొందరగా మార్చుకోవచ్చు అనేసి సెంటర్ మార్చుకోవచ్చు మీ యొక్క పరీక్షా కేంద్రాన్ని మార్పు చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ మనకు అధికారి వెబ్సైట్లో ఇచ్చారు ఈ వీడియో నేను మూడు సార్లు వేసాను అయితే ఈ యొక్క డేట్ను మనకు వాళ్ళు పొడిగించడం కూడా జరిగింది మూడు సార్లు పొడిగించారు కూడా ఓకే అనుకున్న డేట్కి వాళ్ళు క్లోజ్ చేయకుండా ఇంకా ఉంచారు ఇంకా ఎవరన్నా చేసుకుంటారనేసి ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ అప్పుడు మీరు షేర్ చేసి ఉంటే కనుక చాలామంది అభ్యర్థులకు వెళ్ళేది డెఫరెంట్గా వాళ్ళు చేసుకునేటోళ్ళు అసలు ఎందుకంటే ఆప్షన్ అనేది లేదు అలా ఉండదని అనుకుంటున్నారు చాలామంది దానివల్ల ఎందుకంటే చాలామంది ఎగ్జామ్ రాయలేదు నేను చూస్తాను కదా అంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఎగ్జామ్స్ రాయలేదంటే కనుక మిగతా చోట్ల ఎంతమంది రాయకపోవచ్చు చూడండి ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ ల్యాక్ మెంబర్స్ అటెండ్ కాలేదని నేను అనుకుంటున్నాను సో అది ఫ్రెండ్స్ ఎందుకంటే కనుక ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి నేననే కాదు ఒకవేళ ఏ యూట్యూబ్ వేసినా కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు షేర్ చేయండి ఎందుకంటే మీకని కాదు వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోయినా కానీ ఒకవేళ మీరు ఇన్ సర్వీస్ పెట్టుకోకపోయినా కానీ ఇన్ సర్వీస్ అని పెట్టుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి నేనేసిందే కాదు ఒకవేళ వీడియో ఎవరు వేసినా ఏ యూట్యూబ్లో వేసినా ఏ యూట్యూబ్లో వేసినా కానీ ఎవరు పోస్ట్ చేసినా కానీ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్గా మీరు షేర్ చేయండి షేర్ చేసి మీ యొక్క మంచితనాన్ని ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది ఒక మంచి యూజ్ఫుల్ సమాచారాన్ని మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు అన్నమాట వాళ్ళకి మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించిన వాళ్ళు అవుతారు అలా అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇన్ఫర్మేషన్ అనేది మనకు పది మందికి చేరవేస్తాం కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీలైతే షేర్ చేయండి ఓకే కష్టంగా అయితే వద్దు డెఫినెట్గా షేర్ చేయండి ఈ నేను నా వీడియో అయినా కాదు ఎవరు వీడియో వేసినా కానీ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే డెఫినెట్గా మీరు షేర్ చేయండి తప్పేం లేదు ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ అయితే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మేము ముందుకు వస్తాను అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకిస్ యూట్యూబ్ ఛానల్ అండ్ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మనకి ఆల్ టెక్మిక్స్ అనే ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది బట్ అది ఎందుకంటే ఇంకా కార్యరూపం దాల్చలేదు ఇంకా ఎందుకంటే సబ్స్క్రైబర్స్ స్టిల్ ఇంకా మనకి తక్కువలో ఉన్నారు కాబట్టి వన్స్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేను మంచిగా వీడియోస్ అన్ని చేద్దాం ఎందుకంటే మనకి ఏదైనా ఒక పెర్ఫార్మెన్స్ కానీ ఏదైనా చేసినప్పుడు మనకి సపోర్ట్ ఉంటేనే అది ఇంకా చేయాలనిపిస్తుంది సో ఇది కూడా అంతే అండి కొంచెం మనకు సపోర్ట్ కావాలంటే కనీసం మినిమం సబ్స్క్రైబర్స్ ఉంటే కనుక మనకి ఏదో ఒకటి కామెంట్స్ పెడుతూ ఉంటారు కాబట్టి సో మనం ఏం చేయడానికి అవకాశం ఉంటుంది నేనైతే ఇంకా స్టిల్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఆర్టికల్స్ వేసినా కానీ ఇంకా కొన్ని అయితే ఇంకా వీడియోస్ అయితే చేసి పెట్టాను కానీ ఇంకా అప్లోడ్ చేయలేదు బట్ సబ్స్క్రైబర్స్ కొంచెం వెయిట్ చేస్తున్నా నేను వీడియోస్ కూడా కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను మీరు అందరూ కూడా ఆల్ టెక్మిట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కేవలం అది ఉద్యోగం విద్యా సమాచారం అందించడం కోసం నేను పెట్టడం జరిగింది ఇంకా ఎక్స్ట్రాగా లైవ్ క్లాసులు మోక్ టెస్ట్లు ఇవన్నీ కూడా నేను ఎంతో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మనం ఆల్ టెక్మెట్స్ని అయితే గనక ఒక చక్కటి క్లాస్ రూమ్గా అయితే వాడుకుందాము కాబట్టి అందరూ కూడా ఆల్ టెక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే కోరుకుంటున్నాను